लाइट कैमरा रोलिंग म्यूजिक। हाय ने ఇప్పుడు మంచి సినిమా చూసి వచ్చాం. సంపత్ నంది టీమ్ వర్క్స్ అండ్ లాస్ ఏంజెల్స్ టాకీస్ అసోసియేషన్లో సంపత్ నంది అండ్ విజయ్ కుమార్ కిరణ్ నిర్మాతలుగా, నూతన దర్శకుడు నవీన్ గాంధీ దర్శకత్వంలో మన ఆది ఎరికా ఫెర్నాండెస్ అండ్ క్రిస్టినా అకీవా, రాహుల్ రవీంద్రన్, ప్రీతి రాణా కాంబినేషన్లో మన ముందుకు వచ్చిన లేటెస్ట్ ఎంటర్టైన్మెంట్ గాలిపటం. ఎగరాలి కదా చేసి మద్యపానం చేసి నోడు మనిషి అట్టవుతాడురా, సరసుక ముట్టి నోడు సన్నాసైపోవురా, విరుసుక పట్టి నోడు బేబాసే సోదరా. అయినా మనకే వరుడు సిగ్గులేదు కనకే అరే ఫుళ్ళు పట్టి లెక్కి పట్టరా. కథ కథన అయ్యా చెప్పు. కథ కథనాలంటే ఇప్పుడు ఈ సినిమాలో మెయిన్ హీరో హీరోయిన్లు, మెయిన్ హీరో ఇంకో హీరోయిన్ ప్రేమింతాడు, ఆ అమ్మాయితో కొన్ని రోజులు ట్రావెల్ చేస్తాడు, తర్వాత ఏమో ఆ అమ్మాయికి ఇతనికి అభిప్రాయ భేదాలు వచ్చి అబ్బాయి ఈ అమ్మాయితో మనకు కుదరదు, పెద్దలు నిర్ణయించిన పెళ్లి చేసుకుంటేనే ఆనందంగా ఉంటామని నిర్ణయించుకుంటాడు. అలాగే మెయిన్ హీరోయిన్ని ఇంకో హీరో ప్రేమింతాడు, అతను ప్రేమను కాదని పెద్దలు నిర్ణయించిన పెళ్లి చేసుకోవడానికి ఈ పిల్ల కూడా డిసైడ్ అయిపోతుంది. అనుకోకుండా వీళ్ళిద్దరూ ఒకటి అవుతారు, వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటారు, హ్యాపీగా లైఫ్ జర్నీ చేస్తుంటారు. అందరి దృష్టిలోనూ కూడా ఒక గుడ్ కపుల్గా పేరు ఉంటుంది, కాకపోతే వీళ్ళకి ఎప్పుడు అసలు ఒక నివసం కూడా పడకుండా వీళ్ళు జర్నీ చేస్తూ ఉంటారు. సరే ఇంక మనం ఇడిపోదాం, ఇలా పడకుండా వద్దు, ఈ జర్నీ వద్దని చెప్పి నిర్ణయించుకుంటారు, సంవత్సరం కూడా పూర్తి అవ్వదు. సరే వీళ్ళు నిర్ణయించుకున్న తర్వాత వీళ్ళు బాగా మెచ్యూర్డ్ కాబట్టి నిర్ణయించుకున్న తర్వాత వాళ్ళ జీవితాన్ని ఎలా ప్లాన్ చేసుకుంటారంటే, తమను ఇష్టపడ్డ వ్యక్తులతోటే మళ్ళీ జర్నీ చేద్దామని ప్లాన్ చేసుకుని వాళ్ళకి ఆల్రెడీ కోఆపరేట్ చేస్తారు, వాళ్ళు వచ్చేస్తారు, నలుగురు కూర్చుని మీటింగ్ పెట్టిన డిసైడ్మెంట్ అయిపోయి లీగల్గా కూడా అప్లై చేసేస్తారు. ఈ విషయం పెద్దలు తెలుస్తుంది. ఆ తర్వాత కథ ఎలాంటి మలుపులు తిరిగింది, ఎవరు ఎవరికి ఎలాంటి సొంతం అయ్యారు అనే పాయింట్ని ఎంటర్టైనింగ్గా మనకు చూపించిన కథ ఈ గాలిపటం కథ. నువ్వు చెప్పిందని పెట్టే కథ అనే గాలిపటం బాగానే ఉంది, కాకపోతే దారం వీక్గా ఉంది. దారవిట్రే స్క్రీన్ ప్లే. కాఫీకి వచ్చిన వాళ్ళంతా గర్ల్ ఫ్రెండ్స్ కారు మిస్టర్ కార్తి, బిల్లు కట్టే బాయ్స్ అందరూ బక్రాల్ కారు మిస్ పారు. నా పాయింట్ ఆఫ్ వ్యూలో లవ్ చైనా మోల్ లాంటిది, దానికి వారంటీ గ్యారంటీ రెండు ఉంది. నా ఫీలింగ్స్ని ఫామ్ చేయడానికి ఆత్రేయని అక్షరాలు అడగాలి, త్రివిక్రముని పెన్నడగాలి. ఇక ఈ సినిమాలో నటినట్లు గురించి చెప్పాలంటే ముందు చెప్పుకోవాలి మన కథానాయకుడు ఆది గురించి. మన ఒకసారి దాని తర్వాత హీరోయిన్ ఎరికా ఫెర్నాండెజ్, పేరు అర్థం కాకపోయినా పెర్ఫార్మెన్స్ పర్లేదు. ఇంకో హీరోయిన్ క్రిస్టినా అకీవా, పెర్ఫార్మెన్స్ పక్కట్టలో ఉంటుంది ఉందలే. దాని తర్వాత ఇంకో హీరో రాహుల్ రవీంద్రన్, అందాల రాక్షస్ పిల్లడు, అన్నీ అలాంటి అసలు పడతాయి. ఇంకా మిగతా పాత్రలో ప్రీతి రాణా, డాక్టర్ భరత్ రెడ్డి, మన సప్తగిరి, చంద్ర, వేణు, శివనారాయణ గారు, ఆ యామ గారు, దాని తర్వాత మన పోసాన్ కృష్ణమురళి గారు, ఇలాంటి యామ ఏమీ అందరూ నటించారు. ఎందుకు అంటారు, ప్యాడింగ్ లేకపోతే ప్యాక్ అయిపోతుంది. మీ పేరు? పరిణితి. పారు. నా ఫీలింగ్స్ని ఫామ్ చేయడానికి ఆత్రేయని అక్షరాలు అడగాలి, త్రివిక్రముని పెన్నడగాలి. రే, ఈ జనరేషన్లో జాబ్స్ కన్నా బేబ్స్ దొరకడం కష్టం రా, వాళ్ళు తగిలినప్పుడే మనం తగులుకోవాలి. అమ్మాయిలు ఆర్టీసీ బస్ లాంటి వాళ్ళు, ఒకటి పోతే ఇంకోటి వస్తుంది. అబ్బాయిలు ఆటోలు లాంటి వాళ్ళు, ఒకటి పిలిస్తే పది వస్తాయి. ఇక ఈ సినిమా సాంకేతిక నిపుణుల గురించి చెప్పాలంటే ముందు చెప్పుకోండి, కథ స్క్రీన్ ప్లే మాటలు మన సంపత్ నంది గారు అందించారు. అభిరుచిగల దర్శకుడు అభిరుచిగల నిర్మాతగా మారి కథ స్క్రీన్ ప్లే మాటలు రాశారు. మరి మిగతా ఇచ్చారండి పక్కన పెడితే, మాటలు మాత్రం బ్రహ్మాండంగా ఉన్నారు. దాని తర్వాత సినిమాటోగ్రఫీ బుజ్జి, బుజ్జి గారు బాగా తీశారు. దాని తర్వాత ఈ సినిమాకి మ్యూజిక్ బీమ్స్ చూన్స్ బాగానే ఉన్నారు. దాని తర్వాత ఎడిటింగ్ రాంబాబు, ఓకే ఓకే. తర్వాత నిర్మాతలు సంపత్ నంది, కిరణ్, విజయ్ కుమార్. ఇందాకనే చెప్పాను కదరా, అభిరుచిగల నిర్మాతగా మారి సంపత్ నంది గారు ఇంకో అభిరుచిగల ఇద్దరు నిర్మాతల్ని కలుపుకున్నారు. అవునా? దాని తర్వాత క్యాప్టెన్, నూతన దర్శకుడు, దర్శకత్వం నవీన్ గాంధీ. అన్ని తానే సంపత్ నంది గారు ఈ సినిమా నిర్మించారా? ఫస్ట్ నూతన దర్శకుడు నవీన్ గాంధీ గారికి మరి దర్శకత్వ బాధ్యతలు అప్పగించారు. ఆయన కూడా పాప మాటల బాధ్యతలు బాగానే చేశారు. కాకపోతే సెకండ్ హాఫ్ లో అసలు కాదని పక్కనెట్టి ఆ పక్కదారులు పట్టబట్టి ఈ దారంత కాత వీక్ అయిందిరా. ప్రేక్షకులు మరి దారాన్ని పట్టుకుని చక్కగా ఆడుకుంటారో లేదో, లేదా ఆడుకుంటాడు మరి. హే పారు, పేరుకే జోహారు, ప్రేమకే
కథలో పాయింట్ కొత్తగా ఉన్నా కథనంలో సరైన బిగి లేకపోవటం, ఫస్ట్ హాఫ్ అయిన తర్వాత సెకండ్ హాఫ్లో కథను పక్కన పెట్టి ఎంటర్టైన్మెంట్ పేరుతో వేరే వేరే సన్నివేశాలతో ఊరంతా తిరిగి వచ్చి చివరికి కథలోకి రావటం, ఈలోపు ప్రేక్షకుడు వెయిట్ చేయటం, కథ గురించి వెయిట్ చేయటం, ఇలాంటి లోపాల వల్ల మావాడు అన్నట్టు కొంచెం దారం వీక్ అయినమాట వాస్తవండి. ఏదైనా కొత్త పాయింట్తో ఒక సినిమాని అందించాలని ఒక అభిరుచికల దర్శకుడు నిర్మాతగా మారి మనకు అందించిన ఈ సినిమాని ఖచ్చితంగా మనం అభినందించాలి. మన ఆదికి అంటే మంచి సక్సెస్ రావాలి, మంచి బ్రేక్ వస్తాయి, అతను మంచి హీరోగా నిలబడతాడని చెప్పి ఎదురు చూస్తున్న ప్రేక్షకులకి ఈ సినిమా ఆ స్థాయి బ్రేక్ని ఇస్తుందో లేదో తెలియదు, కానీ ఒక మంచి సినిమాగా ఆదికి అంటే ఆది కెరీర్లో మంచి సినిమాగా అయితే నిలబడుతుంది. ఎనీవే ఒక మంచి దర్శకుడు మంచి నిర్మాతగా మారి మనకు ఒక సినిమాను అందించినందుకు ఆయనకు సహకరించిన సాంకేతిక నిపుణులకి నటీనటులకి అందరికీ అభినందనలు తెలియజేస్తూ ఈ గాలిపటాన్ని మీరు చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉండండి. మరి మిగతా సినిమాలు ఏమి విడుదలని అవి చూసొచ్చి మీకు ఆ విషయాలన్నీ చెప్పేస్తా. అప్పుడు దాకా ఉంటానండి మీ ఎర్రబాబు.